ఇంకా సిపిఐ పార్టీ వాళ్ళు అయితే ఇక అటుకోయిల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి 10 రోజుల నుంచి మనకి ప్రభుత్వానికి అయితే తెలియజేయడం జరుగుతుంది. 20వ తారీఖున ధర్నాలు చేస్తామంటూ వారైతే ఆల్రెడీ ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ధర్నాలు చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ధర్నాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో అయితే ధర్నా చేయడం జరిగింది. వాటిలో మొదటగా మనకి ఇక్కడ గుంతకల్లో చూస్తే జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి జగదీష్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు కేటాయించాలని కోరుతూ చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో పేదలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నాయకులు ఏం చెప్తున్నారంటే, మేము ధర్నా చేస్తాము, మీరు కూడా ఎవరైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారో వారు కూడా మాతో కలిసి పోరాడాలని చెప్పేసి వీళ్ళు అయితే పిలిపివ్వడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలకు 2 సెంట్లు ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉండాలని వీరైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అయితే ఈ సిపిఐ నాయకులు ఆల్రెడీ ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. పోనంగి రోడ్లో నిర్మించిన టిట్కో గృహాలను సిపిఐ నాయకులు సోమవారం పరిశీలించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీరందరూ కూడా ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ విడవలూరు సంబంధించి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు త్వరగా భూములు హద్దులు చూపండి అంటూ అధికారులకు అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఊటుకూరు పెద్దపాలెంలో ఇచ్చిన ఎల్బిఎస్ భూములు సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా హద్దులు చూపాలని జేసీ హరేంద్ర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన విడవలూరు మండలంలోని పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు పెద్దపాలెంలోని ఎల్బిఎస్ భూములను పరిశీలించారు. ఇప్పటికే సగం మంది లబ్ధిదారులకు హద్దులు చూపారని, జంగిల్ క్లియరెన్స్ చేసి మిగిలిన వారికి కూడా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ సచివాలయం సందర్శించి సిబ్బంది పారదర్శకంగా సేవలు అందించాలని తెలియజేశారు. చూశారు కదా, ఆల్రెడీ మనకి సిపిఐ నాయకులు అయితే ధర్నా స్టార్ట్ చేయడం అయితే చేశారు. ఆల్రెడీ మనకి పశ్చిమ గోదావరిలోని అలాగే మనకి గుంతకల్లు అంటే మన కర్నూలు ఈ జిల్లాలో అయితే ఆల్రెడీ ధర్నాలు అయితే స్టార్ట్ అయినాయి. అలాగే వారు ఏమంటున్నారంటే, పట్టణాల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలని 2 సెంట్లు, అలాగే సిటీలో ఇచ్చే ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ అయితే జరుగుతుంది. అలాగే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించాలని, వారు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని వారు అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.